అన్నా ఆరెంజ్ మళ్ళీ చూడడం ఎలా అనిపించింది? చాలా బాగుందండి అది. నేను మళ్ళీ ఆ ఫీల్ని అప్పుడు చూడలేకపోయాను, కానీ ఆ సాంగ్స్ కానీ అప్పుడు ఆ టైంలో మనం ఫీల్ అవ్వలేకపోయాము. ఎలా అనిపించింది 4K క్వాలిటీతో ఆరెంజ్ మళ్ళీ చూడడం? అవునండి, మళ్ళీ ఆ మూమెంట్ని రిలీవ్ చేసినట్టు అనిపించింది. ఆ సాంగ్స్ కానీ ఆ వైబ్ కానీ ఇప్పటికీ ఆ మూవీని ఎవరు బీట్ చేయలేరు. అంటే ఆ టైంలో ఫ్లాప్ అయి ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు మాత్రం సూపర్ హిట్ అండి. ఈ టైంలో ఇప్పుడు వేరు, ఇప్పుడు వేరు అన్న. ఆ టైంలో ఫ్లాప్ ఎట్లా అయిందో అర్థమవుతలేదు, కానీ సినిమా మాత్రం చాలా బాగుంది అన్న. చూస్తున్నంత సేపు అప్పుడు ఎవరికి అర్థం కాలేదు సినిమా ఏదని చెప్తున్నాను అన్న. అప్పట్లో ఆరెంజ్ సినిమా ఎవరికి అర్థం కాలేదు, బట్ ఇప్పటి వరకు చూసుకుంటే అదే నిజమన్న. ప్రేమ అనేది కొంతకాలమే బాగుంటుంది, ఎందుకంటే అనుభవించడం మాకు తెలుస్తుంది. కొంత ప్రేమ అనేది కొంతకాలమే బాగుంటుంది, తర్వాత అన్ని అడ్జస్ట్మెంట్లో ఉంటాయి. బట్ కథ అయితే మాత్రం చాలా కొత్తగా రాశారు, చాలా కొత్తగా తీర్చిద్దారు. బట్ అప్పట్లో ఎవరికి మెచ్యూరిటీ లేక సినిమా ఫ్లాప్ అయింది. కానీ ఏమ ప్రతి ఒక్కడ ఆరాధనడు ప్రతి ఫ్రెండ్తో పక్కన చెప్పడం, ఏమ అప్పుడు వచ్చింటే అప్పుడు ఫ్లాప్ అయింది కానీ ఈ సినిమా ఫ్లాప్ అయినరా, ఏమ ఇప్పుడు బ్లాక్ బస్టర్ కదా, ఏ ఉందరసిన అంతే రా సినిమా. కొంతమందికి ప్రేమ కొంతకాలం బాగుంటుంది చెప్పింది నిజమే కదా అని చెప్పి చాలా రిలీజ్ అయ్యారనమాట. అవునన్న, నాకు తెలిసి అయితే కలెక్షన్ గట్టిగానే వస్తుంది. ఎందుకంటే మన ఖుషి టాప్ లో నాకు తెలిసి ఖుషి ఉన్నట్టుకుంది. లేదండి, 4 కోట్లు 5 కోట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే హౌస్ఫుల్ అన్న, ఇంకా బయట టికెట్లు నేను అడిగారు, బయట ఒక డ్రైవర్ బ్లాక్లో అమ్మాడు ఏంటి ఇప్పుడు ఆరెంజ్ సినిమాకి. నేను అది చూసి ఏంటి ఇది ఆల్రెడీ పోయిన సినిమా కదా అనుకున్నాను, కానీ థియేటర్లో చూస్తే నాకేమనిపించింది, సినిమా బ్లాక్ బస్టర్ చాలా బాగుందని, చాలా చాలా బాగుందని. సాంగ్స్ ఇప్పుడు కూడా హోమ్ థియేటర్లో వింటానన్న. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కూడా సూపర్ అన్నమాట. ఈ పాత సినిమాలు మళ్ళీ మళ్ళీ రీమేక్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి నేను ఇన్ని సినిమాలు చూడలేదు, ఆరెంజ్ సినిమా ఫస్ట్ టైం చూసాను నేను. ఇప్పుడు వచ్చిన డబ్బుతో అంటే సినిమా వచ్చిన డబ్బుతో జనసేన పార్టీకి ఇస్తాను. నాకైతే నేనైతే హ్యాపీ ఫీల్ అయినాను, ఎందుకంటే చాలామందికి ఇప్పుడు అయితే జనసేన పార్టీ గురించి చాలామందికి హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి చాలా ఏది ఏం చేస్తలేడు భయ్య పవన్ కళ్యాణ్ అన్న కూడా ఖచ్చితంగా ఇచ్చినా తప్పేం లేదు. సూపర్ అన్న, చెప్పే వస్తే ఆరెంజ్ అయిందా నా సూపర్ సినిమా. రామ్ చరణ్ యాక్టింగ్ అని ఏం చేసినా నా సినిమా ఆరెంజ్ స్టైల్గా డిఫరెంట్గా అనే డ్యాన్స్ ఆ స్టెప్స్ చూస్తుంటే అరే మళ్ళీ చూడాలి, ఇంకొకసారి మళ్ళీ చూడాలనిపిస్తాను.